గత 4 శతాబ్దాల నుండి స్టేషన్ రోడ్లు గల 990 ఇళ్లను 22A నుండి తొలగించి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆ ఇళ్ల యజమానుల కోరిక నెరవేర్చారు. స్టేషన్ రోడ్ విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న యజమానులతో స్థానిక చిన్న వీధి నుదురుపాటి వరహాలు కళ్యాణ మండపంలో పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి 22A ఇష్యూ ఏదైతే 960 ఇళ్ళు ఉన్నాయో అది సమస్య పరిష్కారం జరిగింది. రానటువంటి కాలంలో ఆ 960 సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వారి ఇళ్ళు కానీ లేదా కమర్షియల్ సైట్స్ కానీ వాటికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ మొన్నటి వరకు ఈ రోజు వరకు ఉన్నటువంటి ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ కింద గవర్నమెంట్ రికార్డ్స్లో ఉన్నటువంటి 960 మంది ఎవరైతే ఉన్నారో వాటన్నిటి కూడా రానటువంటి కాలంలో ట్రాన్సాక్షన్స్ జరిగేటువంటి విధంగా వారు సొంత భూములుగా పట్టా భూములుగా ప్రభుత్వం ధృవీకరిస్తూ గౌరవ కలెక్టర్ గారు సంబంధించినటువంటి రిజిస్ట్రార్ ఆఫీస్కి కూడా లేఖ రాయడం జరిగింది. దీని మీద తదుపరి ఏ ట్రాన్సాక్షన్స్ ఉన్నా సరే జరిపోయేటువంటి దానికి అవకాశం కల్పిస్తూ వారు కూడా లేఖ రాయడం జరిగింది. ఇది ఎన్నికల ముందు మేము ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ 960 మందికి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని పరిష్కారం చేసినందుకు సంతోషంగా ఉంది. దానికి సహకరించినటువంటి అధికారులందరూ కూడా మీ ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోడ్ ఎక్స్పాన్షన్ సంబంధించి వారి అభిప్రాయాలు పూర్తిగా తీసుకున్నాం. ఏది ప్రక్రియ మొదలు పెట్టాలన్నా వారి సంక్రాంతి వరకు సమయం వంటి వ్యాపారాలు ఉన్నాయనేటువంటిది వర్తకులందరూ కూడా కోరడం జరిగింది. తప్పకుండా సంక్రాంతి వెళ్ళినటువంటి తర్వాత
ఎక్స్పాన్షన్ పనులన్నీ కూడా మొదలుపెట్టేటువంటి దానికి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. అక్కడ ఆర్టీసీ ఉన్నా లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ ఉన్నా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్నా లేదా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉన్నా ఎవరికి అయితే ప్రాపర్టీ ఓన్ అవుతుందో సపోజ్ మీరు అన్నట్టు టెంపుల్కి సంబంధించినటువంటిది ప్రాపర్టీ అయితే ఆ టెంపుల్కి సంబంధించినటువంటి ప్రాపర్టీ ఎంత పోతుందో అంత ప్రాపర్టీకి టీడీఆర్ కానీ సంబంధించి కానీ ఆ టెంపుల్ పేరు మీద ప్రభుత్వం ఇష్యూ చేస్తుంది. సార్ ప్రతి స్టేషన్ లోనూ కలవడం ప్రతి స్టేషన్ లోనూ రావు అని తీసుకోవాలి.